ఎందుకు అవుతుందన్న మీరు అనుకుంటున్నారు డ్యామేజ్ అవుతాయి అవుదా మీరు నన్ను వచ్చి కౌగులించి పెట్టుకున్నారు ఒక్క మెట్ అది నేను చెప్పలేను నాకు సంబంధం లేదు అది ఇప్పుడు ఒకటి పక్కా చెప్తున్నాన్న ఇది కథ కాదు ఇది జీవితం ఈ ఈ సినిమాలో ఉన్న ప్రతి సీన్ మూమెంట్ ఇది ఒక మూమెంట్ మన జీవితాన్ని నేను దగ్గరుండి సన్నివేశాలుగా పెట్టి సినిమా అందించాను ఇది ఫస్ట్ పాయింట్ అతని కథ నాకు సంబంధం లేదు మూడో పాయింట్ ఏంటంటే ఇది తెలంగాణ సంస్కృతి తెలంగాణ సంస్కృతి తెలుగు వాళ్ళ సంస్కృతి వందల సంవత్సరాల నుంచి మనము కళ్ళతో చూసిన సంస్కృతి ఈ సంస్కృతి మీద ఎవరికి హక్కు లేదు ఈ సంస్కృతిని మీద ఎవరైనా స్పందించవచ్చు ఇంకా వంద సినిమాలు చేయొచ్చు ఇదే కాకి మీద ఇంకా వంద సినిమాలు చేసినా నాకు హక్కు లేదు నేను చూసినా ఆయన చూసిండదు అలా తప్పే ఉంది సంస్కృతి ఎవరికి హక్కు ఉండదన్న ఇప్పుడు ఆయన అంటున్నారు ఆయనకు చెప్తున్నా నేను అసోసియేషన్స్ ఉన్నాయి విజేంద్ర ప్రసాద్ గారు అబ్బుర్ రవి గారు ఇండియా గుర్తింపబడ్డ పెద్ద పెద్ద రచయితలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పండి వాళ్ళు ఏం చెప్తే అది నేను వింటాను ఇప్పుడు ఆయన నేను న్యాయపరంగా చట్టబద్ధంగా నేను వెళ్తుంటా చట్టబద్ధంగా వెళ్తున్నా అంటున్నాడు ధన్యవాదాలు సార్ మీరు వెళ్ళండి చట్టం మీకు ఒకే చట్టం నాకు ఒకే చట్టం చట్టం కొన్ని రూల్స్ ఉంటాయి చట్టం న్యాయం కాపాడుతుంది ఆ చట్టం దగ్గరికి వెళ్ళండి మీరు నేను వస్తాను మీరు వెళ్ళండి నేను లేకపోతే నేనే వెళ్తాను నేనే న్యాయపరంగా వెళ్దామని నిర్ణయించుకున్నాను ఎందుకంటే ఇంత అద్భుతంగా ఉన్న తీసిన దాన్ని అబాసు పాలు చేసి దీన్ని దీనికి నా 6 సంవత్సరాల శ్రమ నా శ్రమకి ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఇంత అప్లాజ్ వచ్చేదాన్ని అబాసు పాలు చేయడం కోసం చేసే దానికోసం నేను వెళ్దాం అనుకుంటున్నాను ఇప్పుడు నేను పేదవాడిని నేను నమస్తే తెలంగాణ రిపోర్టర్ని పేదవాడిని అంటే ఎవరన్నా ఇక్కడ రిచ్చు ఇక్కడ ఉన్న మీడియా మిత్రులు అందరూ తెలుసు నా జీవితం చాలామంది చూశారు నేను ఒక టచ్ అబ్బాయిగా సిరిసిల్లా కూరగాయల మార్కెట్లో కూరగాయలు అమ్ముకున్నా రోడ్డు మీద కూర్చొని పచ్చిమిర్చి టమాటా కొత్తిమీర అమ్ముకొని సినిమా మీద ప్రేమతో హైదరాబాద్కు వచ్చి రోడ్ల మీద 6 నెలల జీవితం గడిపి అన్నపూర్ణ స్టూడియో ముందు తిండి లేకుండా గడిపి జూబ్లీస్ గుట్టల మీద తిండి లేకుండా పడుకొని తిండి టికానా లేకుండా స్నానాలు లేకుండా సినిమా పిచ్చితోటి నీకంటే చిన్న ఫ్యామిలీ మీరు అట్లీస్ట్ చదువుకొని జర్నలిస్ట్ అయ్యారు నాకు ఆస్తోమత కూడా లేదు కూలి పని చేయడం తప్ప నాకంటే పెద్ద ఫ్యామిలీ మీది నాకంటే రిచ్ మీరు చదువుకొని జర్నలిస్ట్ అయ్యారు నేను చదువుకోలేదు చదువుకునే స్తోమత లేకుండా కూరగాయల మార్కెట్లో కూరగాయల మీద తట్ట మోసి అది మోసి హైదరాబాద్లో రోడ్ల మీద గడిపి ఒక సినిమా యాక్టర్ అయ్యాను మట్టి వాసన నాకు తెలుసు మీరు స్లాంగ్ అంటారు మీకంటే గొప్ప స్లాంగ్లు నాకు తెలుసు మీకంటే గొప్ప చరిత్ర నాకు తెలుసు ఒకటి చెప్తున్నాను సతీష్ గారు చాలా 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 తప్పండి మీ చర్య వల్ల ఎంతోమంది తెలంగాణ కళాకారులకు ఎంతోమంది తెలంగాణ రచయితలకు ఎంతోమంది తెలంగాణ రాబోయే దర్శకులకు ఈరోజు బలగం అనే సినిమా ఊపిరినిచ్చింది మేము తెలంగాణ సంస్కృతిని గట్టిగా చెప్తే గట్టిగా రాసుకుంటే ముందుకు తీసుకెళ్ళడానికి డిఆర్పి ప్రొడక్షన్ ఉంది హర్షిత్ రెడ్డి గారు హన్షిత రెడ్డి గారు అని ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారు సినిమా బాగా రాసుకుంటే దిల్రాజు గారు లాంటి పెద్ద వ్యక్తి ముందుకు తీసుకెళ్తారు అని ఒక ఆశ ఈరోజు చిగురించింది దాన్ని ఎవరూ ఆపలేరు మీకేమైనా అంటే నాతో మాట్లాడండి దిల్రాజు గారిని మధ్యలో తీసుకొస్తే మాత్రం నేను ఒప్పుకోను ఎందుకంటే నేను రచయితని నేను దర్శకుని నా నిర్మాత నీకు మంచి కథ ఉంటే నీకు అంత దమ్ము ధైర్యం ఉంటే మంచి కథ రాసుకొని దిల్రాజు గారి దగ్గరికి వెళ్ళండి ఆయన తీస్తారు అది లేకుండా ఈ చిల్లర వ్యవహారం ఇంకోటి కూడా చెప్పాను ఆయనకు నిన్న బ్రదర్ మీరు బాధపడకండి ఇది సంస్కృతి దీనికి ఎవరి హక్కు లేదు మీకు అంతుంటే రాజుగారు ఓపెన్ ఆఫర్ ఇచ్చారు మీకు మంచి కథ రాసుకొని రావయా నేను చేస్తానని నేను అంటున్నా నా ఎక్స్ సినిమాకి నువ్వు రాస్తా అంటున్నావు నా దగ్గర రా నీ కథ ఏంటో చెప్పు నీ పాయింట్ ఏంటో చెప్పు నాతో కలిసి పని చేయి నేను తీసుకెళ్తా అట్లా అడగాలి అన్న నాకు ఉంది నాకు రైటింగ్ స్ట్రెంత్ ఉంది అవకాశం అని అట్లా అడగాలి కానీ ఈ చిల్లర విషయం నిన్న మరీ దారుణంగా రాజుగారు భయపడ్డారు పాయింట్ వాళ్ళదని కాబట్టి పిలిచారు మరి పాయింట్ వాళ్ళదని పిలిచారు అంత సెట్ అయిపోయిన తర్వాత ఎందుకు ప్రెస్ మీట్ పెట్టాము ఎవరు భయపడి పెట్టారు అంటే ఎవరో చిల్లర వ్యక్తులతో కలిసి చిల్లర కోసం ఆశపడి చిల్లరలాగా చేస్తున్నారన్న ఎక్కడ భయపడేది లేదు ఇది నిజం మీ అందరికీ తెలిసిన నిజం ఇది తెలుగువాడి సంస్కృతి ఇది ఇక్కడ మీరందరూ 100 కథలు రాసుకోవచ్చు కాకల మీద ఎవరికి హక్కు లేదు నేను రేపు అనడానికి హక్కే లేదు నువ్వెవరైనా చెప్పడానికి నేను చూసిన నా ఊళ్ళే అని అనడానికి హక్కు ఉంది ఇది ఎవరి కథ కాదు ఇది మన జాతి కథ తెలుగువాడి జాతి సంస్కృతి ఇది ఎవరైనా రాసుకోవచ్చు ఇది నేను చెప్పదలుచుకున్న ఇది ఏదైనా ఉంటే నాతో మాట్లాడండి రాజుగారి మధ్యలో తీసుకొస్తే మాత్రం నేను అసలు ఊరుకోను ఇవాళ తెలంగాణ సంస్కృతికి రండి నేను తీస్తానని ఒక పెద్ద వ్యక్తి ఇక్కడ ఉన్నాడు ఎంతోమందికి కొత్త రైటర్లకి కొత్త కాన్సెప్ట్లు తీసుకుంటే మా రాజుగారు ఉన్నారని చెప్పిన వ్యక్తిని ఆ ఆశలను చంపడానికి ఎవరైనా మధ్యలో వస్తే నేను ఊరుకోను నేను వెళ్తున్న చట్టపరంగా ఇప్పుడు చట్టపరంగా వెళ్తే చట్టమే
సమాధానం చెప్పుద్ది, చట్టం ఎట్లా చెప్తే అట్లా విందాం. ఇది నేను చెప్పదలుచుకున్నాను. మీరేమైనా అడిగితే అడగండి. అన్న అన్న ఇక చట్టం చట్టం తీసుకెళ్తుంది అన్న, అంతే కాదు ఎట్లా జరుగుతుంది అట్లా. నేను ఇప్పటికీ చెప్తున్నా బ్రదర్, మీరు మీ తప్పు తెలుసుకొని వచ్చి అన్న నేను రాసుకుంటా, నాకు అవకాశం అంటే అవకాశం ఇస్తా. దాని తర్వాత మీరు చట్టపరంగా వెళ్తుంటే ప్లీజ్ గో హెడ్ అన్న, తొందరగా వెళ్ళండి, నాకు కూడా రావాలని ఆశ ఉంది, అక్కడే నిర్ణయం తీసుకుందాం అంతే. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ.